ప్రాచీన వైద్య విధానం ఇది ఎప్పుడో కనుమరుగైపోయింది। నేటి రోజులలో వనమూలికలు అనేవి వాణిజ్య పంటల వలన దొరకడం సమస్యగా మారింది। అయితే మన్యం జిల్లా గుమలక్ష్మీపురం ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరపున ప్రాచీన ఆయుర్వేద విధి విధానాలు మోడర్న్ సైన్స్ ఆధారంగా చేసుకొని అనేక మందికి క్యాన్సర్, కిడ్నీ, షుగర్, బీపీ మరియు దీర్ఘకాలిక వ్యాధులకు చంద్రమౌళి అనే వ్యక్తి వైద్య సహాయం చేస్తున్నారు। రానున్న కాలంలో ప్రముఖంగా 95 న్యూస్ ఛానల్ ద్వారా ఆయన తెలియజేయనదేమనగా రానున్న కాలంలో ప్రతి నెల 2 ఆదివారం నాడు గోమాత ఆరోగ్య ఆశ్రమం వద్ద ఉచితంగా వనమూలికల వైద్యం చేయబడనని తెలిపారు। ఈ సందర్భంగా ఆయా ప్రాంత ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। नमस्कार आम गुणपुर रायगढ़ जिलार आसचु माँ को दीर्घ वर्ष है आंठु बता थी गौमाता परिसर औषध यूज कर भल रिकवरी से ट्रीटमेंट भी बर्तमान कंटिन्यू करन्य किसी असुविधा थी भी से गौमाता सेंटर ही से ट्रीटमेंटा नौ सूचनाटा आम आंध्रार थी आम रिलेसन रू से पाइलु से आम बंधुगण जो मैंने अच्छा डायबेटिक की किडनी समस्या अच्छे से गौमाता ट्रीटमेंट द्वारा ही सफलता पाँच आ प्रकृत में जो औषध अच्छे से जाक प्रकृत में आम पाइबार से भल उपाय होम विश्वास करुँ। धन्यवाद। నమస్తే అండి, నా పేరు చంద్రమౌళి। గత 15 సంవత్సరాలుగా ఎథ్నోమెడిసినల్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను। నేను ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ అంటే ప్రాచీన వైద్య విధానం ఎప్పుడో కనుమరుగైపోయింది। ఈరోజు వనమూలికలు అనేవి ఈ వాణిజ్య పంటల వల్ల దొరకడం కూడా చాలా సమస్యగా మారింది। ఈరోజు మన్యం జిల్లా గుమలక్ష్మీపురం ప్రాంతంలో మనం గత 15 సంవత్సరాల నుంచి కూడా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరపున ఈ ఎథ్నోమెడిసిన్కి సంబంధించి ప్రాచీన ఆయుర్వేద విధానాలు మోడర్న్ సైన్స్ని ఆధారంగా చేసుకొని అనేక మందికి క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, దీర్ఘకాలిక వ్యాధులకి మనం వైద్య సహాయం చేస్తూ ఉన్నాము। అలాగే రానున్న కాలంలో 95 న్యూస్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తుంది ఏమనగా ప్రతి మాసము కూడా 2వ ఆదివారం గోమాత ఆరోగ్యాశ్రమం వద్ద గుమలక్ష్మీపురం శివాలయం పరిసర ప్రాంతాల్లో ఉచితంగా అందరికీ కూడా వనమూలిక వైద్య విధానాలని అందించదలుచుకున్నాము। ఈ మొట్టమొదటిసారిగా 95 న్యూస్ తరపున జనానికి మేము ఇది చేరవేస్తూ ఉన్నాము। అంతేకాకుండా ఈ ఒరిస్సా, అలాగే ఛత్తీస్గఢ్, అలాగే మన్యం జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఏవైతే వనమూలికలు కనుమరుగైపోతున్నాయో వాటిని పండించి సాగు చేసి మళ్ళా వాటిని జనాలందరూ కూడా వినియోగించే దిశగా మేము ప్రయత్నం చేస్తూ వాటిని సంరక్షించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము గోమాత హెర్బల్ రీసెర్చ్ సెంటర్ తరపున। సో ఏవైతే వనమూలికలు ఈరోజు కనుమరుగైపోతున్నాయో వాణిజ్య పంటల వల్ల వాటిని సంరక్షించి జనసామాన్యానికి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపెట్టే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము। ప్రభుత్వ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు ఏవైతే ఈ వనమూలికలు కానివ్వండి, హెర్బ్స్ కానివ్వండి, ఎథ్నో మెడిసిన్ కానివ్వండి, ట్రెడిషనల్ మెడిసిన్ కానివ్వండి, ఈ కనుమరుగైపోతున్నటువంటి వైద్య విధానాన్ని కూడా ప్రభుత్వ సహాయంతో వాటిని పొందుపరిచి తరువాత తరాలకి అందించే దిశగా పరిశోధన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం। అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్కి PhD చేస్తున్న వాళ్ళకి కూడా మనం గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఔషధ విధానాల మీద। అదేవిధంగా ఎవరైనా ఆసక్తి ఉండి ఈ ఎథ్నో మెడిసిన్ గురించి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే కనుక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి వచ్చే విధంగా మనం శిక్షణ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది। కాబట్టి సామాన్యంగా ఈరోజు రసాయనాలతో కూడినటువంటి అలోపతి వైద్య విధానం అనేది ఎమర్జెన్సీలో అది అవసరమే, కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నప్పుడు వనమూలికలతో చక్కగా మనం బయటపడవచ్చు। ఆ అవకాశం ఉంది, ఆ సైన్స్ ఉంది, ఆ శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయి। దాన్ని తీసుకెళ్లే దిశగా ఒక యజ్ఞ రూపంలో మనము ఈ కార్యాన్ని తీసుకున్నాము। గత అనేక సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నాము। ఈరోజు ఎక్కడ చూసినా సరే ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఇతర దేశాల నుంచి కూడా గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ యొక్క సర్వీసుల్ని మనం అందిస్తూ ఉన్నాము। ఆన్లైన్ విధానంలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వాళ్ళకి అందించడం అనేది కూడా జరుగుతూ ఉంది। కాబట్టి దీన్ని వినియోగించుకోండి। ముఖ్యంగా 95 న్యూస్ ప్రేక్షకులకు తెలియజేసేది ఏమనగా ప్రతి మాసంలో 2వ ఆదివారం శివాలయము పరిసర ప్రాంతాల్లో ఉచితంగా అందరికీ కూడా వనమూలికలు అందించే ఏర్పాటు అనేది మేము చేస్తూ ఉన్నాం। కాబట్టి దీన్ని వినియోగించుకోండి। నమస్కారం, ధన్యవాదాలు।